హాయ్ అండి, కలగా పులగం ఛానల్కి స్వాగతం. మరి ఈరోజు రెసిపీ ఏంటంటే మ్యాంగో సల్సా. మ్యాంగో సలాడ్ అయినా అనొచ్చు. మరి దాని తయారీ విధానం చూసే ముందు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒకసారి క్లిక్ చేశారంటే పైన అలానే వస్తుంది, ఆల్ మీద కూడా క్లిక్ చేస్తే యాక్టివేట్ అవుతుంది, ముందు ముందు రాబోయే వీడియోస్ కూడా నోటిఫికేషన్గా వస్తాయి. మరి ఇప్పుడు మ్యాంగో సల్సా తయారీ విధానం చూద్దాము. దానికి కావాల్సినవి మ్యాంగో, టొమాటో, క్యాప్సికమ్, పచ్చిమిర్చి ఒకటి, అయితే బాదం తురుము, నిమ్మకాయ రసం, కొంచెం పెప్పర్. ఇప్పుడు దాని తయారీ విధానం చూద్దాము. మ్యాంగో బాగా శుభ్రంగా కడిగి పీల్ చేసి సన్నగా ఇలా కట్ చేసుకోవాలి. టొమాటో ముక్కలు కూడా అలానే కట్ చేసుకోవాలి, మన ఇష్టం. ఒకటి పెద్దదైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అవి కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి మొత్తం వేసేద్దాము. అలాగే క్యాప్సికం కూడా సన్నగా తరిగి వేయాలి. మనకి ఇష్టమైతే ఉల్లిగడ్డ వేసుకోవచ్చు, లేదంటే ఇంకా క్యారెట్ వేసుకోవచ్చు. నేనైతే ఇవి వేస్తున్నాను. సలాడ్ కదా, మన ఇష్టం ఏవైనా వేసుకోవచ్చు తినే వెజిటబుల్స్. ఇప్పుడు ఇది క్యాప్సికమ్, ఇది కూడా సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి ఒకటంటే ఒకటే వేస్తున్నానండి, మన క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి తినలేమనుకుంటే పెప్పర్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి వేసాం కదా, ఇప్పుడు బాదం పప్పు నానబెట్టినవి అవి కూడా సన్నగా కట్ చేశాను, అవి కూడా వేసుకోవాలి. కొబ్బరి, పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. ఎప్పుడు ఒకేలాగా మామిడికాయ ఒకటే తినకుండా ఇలా చేసుకుంటే అప్పుడప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు పెప్పర్ వేద్దాము. కొంచెం పెప్పర్ వేసుకోవాలి. పెప్పర్ అంటే మిరియాలు ఉంటాయి కదా మనకింట్లోనే, అవి బాగా మెత్తగా నూరేసి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి పెప్పర్ స్పైసీ సరిపోయిద్ది అనుకుంటే పచ్చిమిర్చి తీసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం టేస్ట్కి సాల్ట్ కొంచెం వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నిమ్మరసం కూడా హాఫ్ చెక్క పిండాను, ఆ కొంచెం వేసుకోవాలి. టేస్ట్ అదిరిపోతుందండి. మనకు బయటికి వెళ్ళినప్పుడు బాగా జామకాయ కానీ మామిడికాయలు కానీ పచ్చి మామిడికాయలు అవి కట్ చేయించి ఉప్పు కారం వేయించుకొని తింటాం కదా, దానికన్నా కానీ ఇది చాలా బాగుంటుంది. ఇలా చేసుకోండి, మరొకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మళ్ళీ కొంచెం గార్నిష్ కోసమని కొంచెం బాదం పప్పు వేస్తున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా కలుపుకోవచ్చు, నేను కొంచెం వేస్తున్నాను. మనం తినగలం అనుకుంటే ఆ కొత్తిమీర కొంచెం ఎక్కువ ఉన్నా కానీ ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. మరి చూశారు కదా మ్యాంగో సల్సా, మ్యాంగో వెజిటబుల్ సలాడ్. మరి మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.